వెల్కమ్ టు TS24 న్యూస్. ఆయనకిద్దరు ఇదేదో సినిమా స్టోరీ కాదు, సీరియల్ అంతకన్నా కాదు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఓ వింత పెళ్లి జరిగింది. అది కూడా ప్రేమ వివాహం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. వరుడు ఒక్కడే, ఇద్దరు అమ్మాయిల్ని ఒకేసారి ఒకే పెళ్లి మండపంలో, అది కూడా పెద్దల సమక్షంలో తాళి కట్టాడు. ఇలాంటి లవ్ స్టోరీలు సినిమాల్లో ఎన్నో చూసాం. ఈ నిజమైన లవ్ స్టోరీ పెళ్లి రియల్గా చూడాలంటే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గన్పూర్ వెళ్లాల్సిందే. వెల్మ అర్జున్కు వరుసకు మరదళ్ళైన సురేఖ, ఉషారాణిలు గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరు మరదళ్ళు కూడా తన్ను ప్రేమిస్తున్నారని గ్రహించిన వరుడు అర్జున్ ఇద్దరితో చర్చించాడు. పైగా 3 డిగ్రీ పూర్తి చేశారు. ఈ విషయం కాస్త కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. మొదట కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దలు వ్యతిరేకించినప్పటికీ 3 పట్టు విడవకపోవడంతో 3 పెద్దలు పెళ్లి కుదుర్చారు. కన్పూర్ గ్రామంలో బాచా భజంత్రిలు గిరిజన సాంప్రదాయం ప్రకారం పెళ్లి మండపంలో ఘనంగా పెళ్లి చేశారు. ఈ పెళ్లిప్పుడు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. మరి యొక్క స్థానికంగా ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ఈ స్థానిక గ్రామంలో గన్పూర్లో ఈరోజు విలది వాళ్ళ వంశం, మరి ఆడపిల్ల, మరి ఆడ, మరియు కనక వాళ్ళ పిల్ల ప్రకారం మరి ప్రేమ 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నారు. మరి ఆయన పిల్లగాడు ఇంకా డిఏడి చదువుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ మేనత్త కూతుర్లు కాబట్టి మరి ఇద్దరు అంగీకారం ప్రకారమే, మరి మా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేయడం అయింది. ఎందుకంటే ఇంతకుముందే మేము అడిగినాము, అడిగితే మేము 4 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాం. మరి అక్కడ మా గ్రామ పంచాయతీ సంబంధించిన సంబుగూడెం ఇంకో పాపది, ఆ పాప కూడా సొంత సయాన ఆయన మేనత్త. మేనత్త అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ చెల్లెల బిడ్డలు కాబట్టి వాళ్ళిద్దరు సమానంగా, సరిసమానంగా మరి మేము మాకు ఇష్టపూర్వకంగానే మేమిద్దరం కూడా మేము కాపురం చేస్తాం, మాకు అయినని ఇష్టం అన్నారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ ప్రకారమే మరి మా యొక్క రెండు విలేజ్ల ప్రజలు, పెద్దలు, పట్టణులు అందరు కూర్చుండి మరి ఆ రోజు 14 తారీఖు రోజు మరి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళ ఇష్టపూర్వక ప్రకారమే పెళ్లి బాజంతర్తోటి మా ఆదివాసీ సాంప్రదాయంతో మేము ఇద్దరు పిల్లలను పెళ్లి చేసుకోవడం అనేది ఈ యొక్క జిల్లాలోనే కాదు, ఈ ఉట్నూరు మండలంలో కూడా ఇది చరిత్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మా మేము ఇంత ఇప్పుడు 40-41 సంవత్సరాలు అవుతున్నది, కానీ మా పెద్దనాన్నలు, పెద్ద తాతలు కూడా ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోలేదు. మరి మా సాంప్రదాయంగా ఇదే ఫస్ట్, మా గ్రామంలో కూడా ఇదే పెళ్లి, ఇద్దరు పిల్లల్ని ఒకటేసారి పెళ్లి చేసుకోవడం అంటే ఇదే ఫస్ట్ పెళ్లి చేయడం జరిగింది. మరి మా యొక్క పెళ్ళి అయినటువంటి మరి పిల్లగాళ్ళ పేరు, మరి ఆ యొక్క ఏదైతే ఇప్పుడు ఫస్ట్ పిల్ల మరి గన్పూర్ గ్రామ పంచాయతీ సమ్మగూడెం చెందిన వంటి ఆడ సురేఖ, మరియు ఈ యొక్క రెండవ పిల్లనేమో స్థానికంగా వాళ్ళ మేనత్త కూతురే కాబట్టి కనక, ఉషారాణిని, మరి విలది అర్జునే ఈయన పెళ్లి చేసుకోవడం జరిగింది.